మనం ఏ దేశంలో ఉన్నా ఆ దేశ పౌరసత్వం వచ్చే వరకు కూడా మనం మన దేశ పౌరులుగానే ఆ దేశాలు ట్రీట్ చేస్తాయి. ఆ సందర్భంలో ఎప్పటికప్పుడు మన దేశపు సహాయం సహకారం కోరుకుంటూ ఉంటారు విదేశాంగ శాఖ ద్వారా. గతంలో సుష్మా స్వరాజ్ విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా ఇంటర్నెట్లో కానీ వీటిట్లలో కనుక మమ్మల్ని ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి కనుక ట్వీట్ చేస్తే వెంటనే ఆవిడ రెస్పాండ్ అయ్యేది, ఆ శాఖ ఆయా దేశాలతో మాట్లాడుతూ ఉండేది. జయశంకర్ మంచి విదేశాంగ మంత్రి, మంచి దౌత్యవేత్త, కానీ అలాంటి రెస్పాన్స్ సోషల్ మీడియాలో తక్కువ ఆయన. దాంతో ఇప్పుడు సేవియర్స్ కోసం వెతుక్కుంటున్నారు, అంటే రక్షకుల కోసం వెతుక్కుంటున్నారు. కిర్గిస్థాన్ అనేటువంటి ప్రదేశంలో మన దేశం నుంచినే కాదు మన రాష్ట్రం నుంచి కూడా దాదాపు 140-150 మంది డాక్టర్ డిగ్రీలు చదవడానికి వెళ్ళారు. వచ్చే నెలలో వాళ్ళ కోర్సులు పూర్తవుతాయి, అంటే వచ్చే నెల తర్వాత వాళ్ళు స్వదేశానికి రావాలి. ఈలోపుగా అక్కడ ఒక్కసారిగా ఆ స్వదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కిర్గిస్థాన్ ప్రజలు ఈ ఇతర దేశ అంటే వాళ్ళకే ఇప్పుడు ఆహారం కొరత ఏర్పడింది, అక్కడ ధరలు విపరీతంగా పెరిగినాయి. ఆ పెరిగిన దాన్ని ఎఫర్డ్ ఇట్లాగ మన దేశం లాంటి వాళ్ళు చేయగలుగుతున్నారు, స్థానికులు చేయలేకపోతున్నారు. అదే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళని తరిమేస్తే అక్కడ ధరలు కంట్రోల్లోకి వస్తాయంటూ విద్యార్థుల మీద పడి దాడులు చేస్తున్నటువంటి సందర్భం ప్రత్యక్షంగా కనబడుతోంది. ఆ నేపథ్యంలో జయశంకర్కి జీవీఎల్ నరసింహారావు మాట్లాడింది, ఇదంతా కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు తాజాగా ఒవైసీ ఆ మధ్యన వేరే దేశంలో చిక్కుబడినటువంటి వాళ్ళు ఒవైసీకి ఫోన్ చేస్తే ఒవైసీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడితే విడుదల చేయించింది ఉంది కదా. దాంతో ఇప్పుడు కిర్గిస్థాన్లో ఉన్నటువంటి వాళ్ళు ఒవైసీకి ఫోన్ చేసి ఇలా తమ సమస్యని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వచ్చే నెల దాకా ఆగితే ప్రమాదం, పాకిస్తాన్ వాళ్ళు 180 మందిని ఇప్పటికే తీసుకుని వెళ్ళిపోయారు అన్నటువంటిది. దాంతో ఒవైసీ ఈ విషయాన్ని మీడియాకి చూపెడుతూ జయశంకర్ని దీంట్లో స్పందించమని కోరారు.